గ్లాస్ సెంట్రిఫ్యూగ్ నీటితో ఉన్న గ్లాసు వేగంగా త్రిప్పుట. కావలసిన పరికరాలు ప్లాస్టిక్ గ్లాస్, కత్తెర, సూది, దారం, పూస. ప్లాస్టిక్ కప్ అంచులకు సమాన దూరంలో 3 రంధ్రాలు చెయ్యాలి. 20 సెంటీమీటర్లు పొడవున్న దారాలను 3 కన్నాల నుండి ఒక్కొక్క దానిలో 1 కట్టాలి. 3 కలిపి మధ్యలో ముడివేయాలి. ఇప్పుడు గ్లాస్ కింది భాగంలో 1 రంధ్రం చెయ్యాలి. పైన 3 దారాలను కలిపిన ముడికి మరో 50 సెంటీమీటర్ల పొడవున్న దారం చుట్టి చివరన పూస కట్టాలి. ఇప్పుడు కప్పును వ్రేలాడగట్టి దారం మెలిపడేటట్లు త్రిప్పాలి. గ్లాసు క్రిందనున్న రంధ్రాన్ని చేతితో మూసి కప్పులో సగం వరకు నీటిని పోయాలి. ఇప్పుడు వేలిని తీసివేస్తే కప్పు తిరుగుతూ నీరు పడుతుంది. లోపల నీటి తరంగం ఏర్పడుతుంది. గ్లాసు స్పీడుగా తిరిగినప్పుడు నీరు పడటం ఆగిపోతుంది. వేగం తగ్గినప్పుడు తిరిగి కన్నం ద్వారా పడటం జరుగుతుంది.